ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి. ప్రజలు తీర్పిస్తారు. గత 5 సంవత్సరాలు ఇక్కడ మీరే పరిపాలన చేశారు. నిజంగా మీ పాలన అంత బాగుండి, మీరు అంత బాగా చేసి, మీరు శాంతి భద్రతలు అంత బాగా చూసి, మహిళల గౌరవాలను అంత రక్షించిన వాళ్ళైతే ఈరోజు ఈ పరిస్థితి మీకు ప్రజలిచ్చేవాళ్ళు కాదు. మరి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించపోగా ఎలాంటి భాష మాట్లాడుతున్నారండి? అంటే జైల్లో చెప్పకూడు తిన వచ్చిన వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తే పాలన ఇలా ఉంటుందా? ఏం ప్రజలకు తెలియదా? ఎలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పాలు చేసిన విషయం ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి ఈరోజు మాకు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి మా ముఖ్యమంత్రి గారిని ప్రజలు గొప్ప మ్యాండేట్తో ఆ స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. మరి అది చూసి ఓర్చుకోలేక మరి ఈరోజు ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని మీరు ప్రయోగిస్తున్నటువంటి భాష ఏంటి? ఎలా మాట్లాడుతున్నారు? అదేనా మీ సంస్కారం? మరి మీరేదో లా అండ్ ఆర్డర్ అని చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. మరి వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది మీ హయాంలోనే కదండి. అంతదాకా ఎందు స్వయంగా ముఖ్యమంత్రిగా మీరున్న సమయంలో మీ హోంమంత్రిని ఎప్పుడు హత్య జరిగింది? అది అంటే అప్పుడు లా అండ్ ఆర్డర్ అప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడు గతంలో 5 సంవత్సరాల్లో మీరున్నప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎమ్మెల్యేని చంపారు. మరి అది మాత్రం శాంతి భద్రతల కింద రాదా? మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిని హత్యా ప్రయత్నం చేస్తే, మరి ఆ రోజు మీ మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు మా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి మీకు మద్దతుగా అక్కడ నిరసన చేపట్టి నిరసన కార్యక్రమం పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగితే కోడి కత్తిని ఎగతాళి చేశారు తప్పితే మీరు కనీసం ఒక మానవత దృక్పథంతో అన్నా మీరు పరామర్శ చేశారా? అది మీ యొక్క సంస్కారానికి మా యొక్క సంస్కారానికి ఉన్నటువంటి తేడా మీరు గమనించాలని కోరుకుంటా ఉన్నాను. ఏది పడితే అది మాట్లాడడం, అంటే అధికారులను పట్టుకుని బూతులు మాట్లాడతారా మీరు? అది మీ సంస్కారమా? అంటే మేము రానివ్వండి, మీ అంతు తేలుస్తాం, ఏం మాట్లాడుతున్నారు? ఆ రోజు మీరు అధికారంలో ఉండి మీరు చెప్పినప్పుడు మీరు చేస్తే అంత మంచిగా జరిగినట్లా, ఈరోజు ప్రతిపక్షంలో అదే అధికారులు ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఈరోజు చెప్తున్నాను, మాకిచ్చిన పదవి, నాకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్షణాన్ని రాజీనామా చేయమంటే నేను రాజీనామా చేస్తాను. మీరెవరు ప్రశ్నించడానికి? మరి మీరోజు ఆ రోజు ఒక మహిళను పట్టుకొని బట్టలు ఊడదీసి కొడతా అని మాట్లాడినటువంటి మీరు అసలు రాజీనామా కాదు, మీరు రాజకీయాల్లోకే తగరు. నేను తర్వాత, నేను జనరల్గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పెద్దగా ఆలోచించను, కానీ ఈయన ఈ మాట్లాడిన తర్వాత ఈయన వ్యక్తిత్వం ఏంటా అని చూస్తే అక్కడ గంజాయి అమ్ముకుంటారంట. మరి చెప్తున్నారు అంటే మల్లెపూలు కాడు అమ్ముకో అంట. అంటే మల్లెపూలు కట్టుకుని అమ్ముకునే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ జీవితాలు వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు. ఈరోజు మీరు గంజాయి అమ్ముకుంటున్నారంటే ఏంటి? మీరు ఒక సమాజానికి పట్టినటువంటి చీడ, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా దుర్భాషలాడుతా, దాన్ని ఏదో సమర్థించుకుంటా, పాస్టర్లు అంట, ఓ మై సన్ అంటారంట, అందుకని అంటారంట. ఈరోజు భారత మనం ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంటారు నిన్ను ఓ మై సన్ అని. అనిపించుకోండి, ఏముంది అందులో? అనేటప్పుడు వయసుకు తగ్గ మాటలు, వయసుకు తగ్గటువంటి విషయాలు రావాలి. అంతేగాని నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తే అందరూ ఏదో అంటున్నాడు కదా ఈయన చాలా గొప్పవాడు అని మీ పార్టీ వాళ్ళు వేళ్ళు చప్పట్లు వేస్తే వేసుండొచ్చేమో. కానీ ఒక వ్యక్తికి సంస్మరణ సభకు వచ్చి ఈ జనాలను చూస్తే నాకు మాట్లాడాలనిపించింది. అంటే జనాలు కూడా మీ మొహాలు చూడడం మానేశారని ఇది ఆయన నువ్వు అనే దాన్ని బట్టి అర్థమైంది మాకు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు మరి ఆ రోజు మహిళల మీద ఎంత గౌరవం ప్రదర్శించారు అన్నది మీరు ఆలోచించుకోండి. ఈరోజు ఒక దళిత మహిళని హోంమంత్రిని చేస్తే మీకెందుకండి కడుపు మంట? ఈరోజు సామాజిక న్యాయం చేస్తున్నారు. ఈరోజు మహిళలకు, దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. మీరు చేయలేనటువంటి పని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని మరి దానికి చూసి ఓర్చుకోలేక కడుపు మంట వచ్చేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్ ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంతి భద్రతలు లేవు,
చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా జరిగిపోయింది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే జాతిని బట్టి కాదు ప్రవర్తనని బట్టి చాలా పెద్ద మాటలు అలాంటి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా హోమ్ మినిస్టర్ గారిని, ద సూపర్ హోమ్ మినిస్టర్, సూపర్ హోమ్ మినిస్టర్ గారిని ఒకటే అడుగుతున్నా. ఒకటేంటంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు హోమ్ మినిస్టర్, ఏ ఘటన ఎప్పుడు ఎవరి హయాంలో జరిగింది అన్న సంగతి తెలుసుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎప్పుడు ఏం జరిగినా వంగవీటి మోహన్ రంగ గారి హత్య గురించి మీరు మాట్లాడడం అనేది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు అన్న సంగతి ఒకసారి మీరు తెలుసుకొని మాట్లాడుంటే బాగుండేది. అది కొన్ని పక్కన పెడితే, ఈ రోజు ఎప్పుడో జరిగిపోయిన 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం జరిగిపోయిన సంఘటనల్ని నెమర వేసుకొని ఇవన్నిటన్నిటికీ కారణం అప్పుడు శాంతి భద్రతలు క్షీణించాయి కాబట్టి ఇప్పుడు మేము చాలా బ్రహ్మాండంగా చేసేస్తున్నామని చెప్పుకునే దానికి సిగ్గుపడాలి. ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్ గా ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీరు హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సుమారుగా 500 మందికి పైగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు హత్యలు జరుగుతూ ఉంటే మీ శాంతి భద్రతల వైఫల్యం కాదా నేను అడుగుతున్నా. ఈరోజు హోమ్ మినిస్టర్ గా మీకు రెస్పాన్సిబిలిటీ లేదా ఆ శాంతి భద్రతల వైఫల్యం కాదా? అది శాంతి భద్రతల వైఫల్యం అంటే ఈ రోజు బయటకు వస్తే కేసులు పెట్టి బయటకు వస్తే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసి ఏదైనా ప్రశ్నించడానికి బయటకు వస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఏదైనా ఒక ధర్నా గురించి బయటకు వస్తే అక్రమంగా హౌస్ అరెస్టులు చేసి ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయటం అనేది శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం అంటారు హోమ్ మినిస్టర్ గారు. అవన్నీ కూడా కూలంకషంగా శాంతి భద్రతకు విఘాతం కలిగించే కార్యక్రమాలన్నీ తమరు హోమ్ మినిస్టర్ గా ఉండేటప్పుడు వెనకాతలు ఎవరైతే మిగతా ఒక పేపర్ దగ్గర నుంచి వచ్చిన బ్రోకర్ హయాంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు విఘాతం కలిగినాయని చెప్పడానికి మా దగ్గర కోకొల్లలైన ఉదాహరణలు ఉన్నాయి. దాని నేపథ్యంలోనే అయ్యన్న పాత్రుడి గారు మొన్న రీసెంట్ గా ఒక సభలో మాట్లాడుతూ మీ గురించి మాట్లాడిన మాటల్లో నాకైతే ఎక్కడ తప్పు అనిపించలేదు. నేను దళిత ఆడబిడ్డనే, నేను దళితురాలుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంటాను. ఎందుకంటే దళితురాలుగా పుట్టాం కాబట్టి ఈ రోజు ఈ స్థానంలో మేము అందరం కూడా కూర్చోగలిగే, మీరు ఆ స్థానంలో కూర్చోగలిగినా మేము ఈ స్థానంలో కూర్చోగలిగినా బికాజ్ ఆఫ్ దళిత్ కాబట్టి మేము అందరం కూడా చక్కగా కూర్చోగలిగాం. అటువంటి సందర్భంలో ఎంతో కొంత మనం న్యాయం చేయాల్సింది పోయి ఈరోజు ఎవరికో అడుగులు మడుగులెత్తుతూ మోకాల కింద నీళ్లు తాగుతూ ఉండడం అన్నది నిజంగా చాలా సిగ్గుమాలిన చర్య. నేనేం చెప్తానంటే ఈరోజు ఒక దిశా చట్టం లేదు, దిశా చట్టం లేని చట్టాన్ని ఉన్నదని భ్రమ కల్పించడం ఒక ఎత్తు అయితే ఈ దిశా చట్టము ద్వారా ముగ్గురికి ఉరిశిక్ష వేసాము, 100 మందికి పైగా వాళ్ళందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష వేసాము, చాలా మందిని శిక్షించాము అని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గా మీరు ఆ పొజిషన్ లో ఉండి మాట్లాడినప్పుడు చట్టమే లేని దిశా చట్టం ద్వారా ఉరిశిక్ష ఎలా విధించబడింది? హోమ్ మినిస్టర్ గారు మీరు ఈ విషయంలో అసలు సిగ్గుందా? మీరు రాజీనామా చేయాలి అన్నారు అయ్యన్న పాత్రి గారు. ఇందులో తప్పే ఉంది, నిజమే కదా. అయ్యన్న పాత్రి గారి తాలూకా వ్యవహారిక భాషలో ఆయన మాట్లాడింది, నేను మాట్లాడినా అలాగే మాట్లాడినా. మీకు సిగ్గుందా అసలు హోమ్ మినిస్టర్ వేనా? ఇంతమంది ఆడబిడ్డలు చచ్చిపోతా ఉంటే దిశా చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేని దుస్థితిలో ఈరోజు గవర్నమెంట్ ఉంటా ఉంటే ఇంకా ఎందుకు ఆ హోమ్ మినిస్ట్రీ రిజైన్ చేయొచ్చు కదా మేము మాట్లాడదాం. అంటే ఈ రోజు ఇప్పుడు మాట్లాడిన మాటలు చూస్తుంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేసామని మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది. సుమారుగా దళితురాలు అని చెప్పి ఒక ట్యాగ్ మాట్లాడితే మీరు అవసరమైనప్పుడు ట్యాగ్ ఉపయోగించుకుంటారు. ఒక విషయం చెప్పాలి, గుణం లేనోడే కులం గుడ్డు పట్టుకుంటూ తిరుగుతాడంట, మానవత్వం లేనేమో మతం ముసుగు వేసుకుని తిరుగుతాడంట. ఈ రెండు చాలా క్లియర్ గా కనిపించే వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే కులం పేరు బయటకు తీసుకొచ్చుకొని ముందుకు నడిపించుకునే తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డికి యాస్టీజ్ గా వెనకాతలు వాళ్ళ భజన బృందం కూడా అలాగే తయారైంది. ఈరోజు ఎప్పుడు లేని నేను దళితురాలుగా పుట్టినాను, నన్ను ఈ పొజిషన్ లో కూర్చోబెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. ఎస్, బికాస్ ఆఫ్ దళిత్ కాబట్టి నా పొజిషన్ లో కూర్చోబెట్టారు. ఎస్ కాదని చెప్పట్లా, నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక దళితురాల పొజిషన్ లో కూర్చుంటే కనీసం ఆడబిడ్డలకి దళితులకి కూడా చాలా మంచి జరుగుతుందని. ఒక దళితురాలిగా ఒక ఆడబిడ్డగా హోమ్ మినిస్టర్ స్థాయి నీకు ఇచ్చిన తర్వాత నువ్వు దానికి ఏం న్యాయం చేశావు అని అడుగుతున్నా. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి నీ పోలీసుల చేత కొట్టించబడి మానసికంగా హింసపడి ఈరోజు చనిపోయే పరిస్థితి వచ్చింది నీ పోలీసుల వల్ల కాదా? నీ హోమ్ మినిస్ట్రీ వల్ల కాదా? నీ చేతకాంతనం వల్ల కాదా? నీ సీఎం చేతకాంతనం వల్ల కాదా? ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు శాంతి భద్రతల గురించి? మాస్క్ అడిగిన పాపానికి ప్రవీణ్ అనే వ్యక్తిని నీ పోలీసులు కొట్టి చంపేస్తే ఆ రోజు ఎందుకు మాట్లాడడానికి రాలేదు శాంతి భద్రతల గురించి? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు విఘాతం కలిగించలేదా? ఒక దళిత ఆడబిడ్డని 4 కుర్రాళ్ళు 4 రోజులుగా మానభంగం చేసి నీ దిశ పోలీస్ స్టేషన్ ముందే వదిలేసి వెళ్తే అదే అమ్మాయిని నీ పోలీసులు
పోలీస్ స్టేషన్ లో పెట్టి చితకబాదిన రోజు నీ నోరేమైంది? నీ శాంతి భద్రతలు ఏమైనాయి? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు శాంతి భద్రత విఘాతాల గురించి? నడి రోడ్డు మీద సీఎం గారి ఇంటి, మీ సీఎం గారి ఇంటి కోతవేట దూరంలో సీతానగరంలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి కూడా ఒక నిందితుని పట్టుకుని ఇంకొక నిందితుని పట్టుకోలేని దుస్థితిలో మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే ఇది శాంతి భద్రతల విఘాతం కాదా మిస్టర్ హోమ్ మినిస్టర్? ఇంకొకటి అడుగుతున్నా, నీ కూతవేట దూరంలో, మీ సీఎం గారు ఇంటి కూతవేట దూరంలో భార్యాభర్తలు వెళ్తుంటే దారి కాచి భర్తని కట్టేసి భార్య నలుగురు అగంతకులు అత్యాచారం గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజు వరకు అతి గతి లేదు, కనీసం నువ్వు వెళ్ళి పరామర్శించిన పాపను కూడా పోలే. మరి ఇది కాదా శాంతి భద్రతల విఘాతం అంటే? నడి రోడ్డు మీద ఒక ఆడపిల్ల అమ్మతో వెళ్ళిన, అమ్మమ్మతో వెళ్ళిన, తండ్రితో వెళ్ళిన, అన్నతో వెళ్ళిన, తమ్ముడితో వెళ్ళిన, ఒంటరిగా వెళ్ళిన, తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితులు కనిపించట్లేదని లబోదిబోమని పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులందరూ బాధపడతా ఉంటే ఇది కాదా శాంతి భద్రతల విఘాతం అంటే? సుమారుగా నువ్వు దళితురాలేదు, దళితుల మీద ఇన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయి. దళితుల ఆడబిడ్డలు ఈ 2.5 సంవత్సరాల కాలంలో 40 మంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగింది. మరి అప్పుడు ఏమైంది నీ శాంతి భద్రతలో సూక్తిముక్తావలి? ఇప్పుడు మాట్లాడుతున్నావే శాంతి భద్రతల గురించి. జగన్మోహన్ రెడ్డి హయాంలో శాంతి భద్రతలు ఇంత విచ్చలవిడిగా శాంతి భద్రతల వైఫల్యం జరుగుతా ఉంటే హోమ్ మినిస్టర్ గా నువ్వెందుకు రిజైన్ చేయి, రాజీనామా చేయి. నేను చేయలేకపోతున్నాను, నా దళిత బిడ్డల ఆడబిడ్డలను రక్షించుకోలేకపోతున్నాను, ఆడబిడ్డల మాన ప్రాణాలను రక్షించలేకపోతున్నాను, నాకు ఎటువంటి అధికారాలు లేవు, కాబట్టి నేను రిజైన్ చేస్తున్నానని గౌరవంగా రిజైన్ చేసి పక్కకు పెట్టి కూర్చుంటే కనీసం నీ ఇంటి సభ్యులైనా, నీ ఇంట్లో మనుషులని నువ్వు గౌరవించే పరిస్థితి ఉంటుంది.